హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస ఈ రాత్రి మరి అలాగే అమావాస రోజు సూర్యగ్రహణం కూడా ఉంది అది రాత్రి నుంచి తెల్లారి లోపల సూర్యగ్రహణం అయిపోతుంది అయితే మరి ఈ అమావాస రోజున ముఖ్యంగా ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట నవ్వాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక ఈ రోజు శనివారం తొలి సూర్యగ్రహణం కూడా ఇది అలాగే అమావాస ఈ రెండు గ్రహణాలు ఏర్పడడం వల్ల అమావాస రోజున గ్రహణం ఏర్పడడం విశేషం అందువలన ఈ గ్రహణం ఏర్పడే రోజు అంటే ఈ రోజున ఈ రాత్రి మూడు రాసుల వారికి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మరి ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ రాసులు ఎవరో ఏంటో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం ఏప్రిల్ ముప్పై అమావాస్య శనివారం రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ రోజున ఏ రాశులు వారంటే మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా చాలా మంచిది ఈ రాశుల వారికి గ్రహణం ప్రభావంతో మానసిక అశాంతి ఏర్పడింది అలాగే ఎదుటివారి నుంచి మన తప్పులు లేకుండా మాట పడాల్సిన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాసుల వారు ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం చాలా చాలా ఉత్తమం అలాగే జాగ్రత్తలు కూడా పాటిస్తూ ముందుకు వెళితే ఇంకా మంచిది ఎందుకంటే ప్రయాణాలు చేస్తే ముఖ్యంగా ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మూడు రాసుల వారు మేషరాశి కర్కటక రాశి వృచ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకంగా ఈ రాత్రి వరకు తెల్లారే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది తర్వాత యథాతథ అన్నట్టుగా రేపటి నుంచి మీకు అనుకూలంగానే ఉంటుంది కానీ ఈ ఒక్క రాత్రి ముఖ్యంగా చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే మనకు తెలుసు అమావాస రోజున మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అలాగే ఈరోజు ప్రత్యేకమైన రోజు ఏంటంటే అమావాస్తో పాటు సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీరు జాగ్రత్త పడుతూ ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్